We all know. By 2011, we wiped out the whole underworld in Mumbai. ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బికాస్ దావూద్ ఇబ్రహీం ఈస్ లెజిటిమేటెడ్ ఇన్ పాకిస్తాన్. ఛోటా షకీల్ ఈజ్ ఇన్యాక్టివ్. ఛోటా రాజన్ ఈజ్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. అబు సలీం ఇన్ జైల్. అండ్ వీ ఆల్ నో అరుణ్ గౌలీ ఈజ్ ఇన్ పాలిటిక్స్. మిగిలిన వకీల్ భాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ ప్రౌడ్ టు సే, రదర్ మై హోల్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రౌడ్ టు అనౌన్స్ దేర్ ఆర్ నో మోర్ భాయ్స్ ఇన్ ముంబై. నో మోర్ భాయ్స్. అందుకే ఎన్కౌంటర్ స్క్వాడ్స్ ని కూడా తీసేయడం జరిగింది. రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు. వి మేడ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆజ్ సే కిసీ నే క్రైమ్ వరల్డ్ మే కదమ్ రఖా తో మైం ఉస్కి టాంగ్ తోడ్ దూంగా. క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్లో మిదిలినా వాటిని షూట్ చేసి పడేస్తాను. అండర్ వరల్డ్లో ఎవడు అడుగు పెట్టలేడు, పెట్టనివ్వను. అరే మామా వచ్చేసావా, వెల్కమ్ టు ముంబై. మామా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మామా. ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడపావు తిని బతికేస్తారు. వడపావు ఎంతో తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మామా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసులో మనకే ఉంది. మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబు లేదు, జాబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడో లేపేసేవాడు. ఎందా మావా, నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో ఒక జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికొద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా హూ. క్యా డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జేబులో డబ్బులు ఉన్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచే ఉన్న మెస్ ఉంది, తినేసి పడుకో, సాయంకాలం వచ్చేస్తాను. ఇందా ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీరా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను, ఉద్యోగం మానే. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్నా, 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే కానీ మధ్యాహ్నం భోంచేయలేవు, తిండికి తికానా లేదు, కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని తనకు వచ్చాను, నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మావా, భయం వేసింది. మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం, చాలు. మామా నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే రే రే, నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళిపోరా బాబు, ప్లీజ్.
ఒరే మనకెందుకురా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు మావా, మనకు కావాల్సిందే వాళ్ళు. నా మాట ఏంట్రా, పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్ లో వాడారు, నువ్వే వాడా ఎవరికని ఇచ్చావా? నో నో సార్, దిస్ ఇస్ మై కార్, ఐ యామ్ నాట్ ఎ టెర్రరిస్ట్. నామకే కసమ్. నో నో సార్, ఐ యామ్ నాట్ దట్ కసమ్. నాకు తెలుసు నువ్వు ఆ కసబ్ కాదని, నేను లోపల దొబ్బటానికి నీ పేరు చాలా టెంప్టింగ్ ఉంది. చల్ 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 దాదాపు పోలీస్ స్టేషన్. ఎట్రా వాళ్ళని చూడు, వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను, నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పావు. ఓవర్ యాక్షన్ చెక్. వాళ్ళిద్దరి మీద డౌట్ తీసుకొచ్చా, కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు. ఇచ్చారనుకో కొంగన పొడకలు నత్తు, ఏమైపోతే మంచి చూడు. వెళ్ళు ట్రైలే. ఓకే సార్. నాకేం తెలియదు సార్, నీకు నీ గాడి అమ్మ రికార్డ్ మే సార్, ప్లీజ్ ఏదో ఒకటి మీరే మేనేజ్ చేయండి సార్. అరే ఏ తాడా కేసా భాయ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పైసా దేవ్ పైసే సార్, పని అయిపోయింది సార్. ఇవాళ నుంచి ఆ కారణం అబ్జర్వేషన్లో పెట్టు, నీ నెంబర్ నాకు. అలాగే సార్. ఎంత ఇచ్చారు? 30,000 సార్. 5,000 నీ దగ్గర పెట్టుకో సార్, మిగతా 10,000 సార్కి. సార్ టచ్లో ఉండు. అలాగే సార్, నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్. సూపర్. అది నీ అడ్వాన్స్, హ్యాపీనా? నాకేం అర్థం కావట్లేదు మామా. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టమైపోతుంది. అవును మామా, చాలా కష్టమైపోతుంది. నేను ముంబైని ఏల్దామని వచ్చా, ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా. మరి నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడదని? నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఏం మాట్లాడుతున్నారు? మాట మాట్లాడితే మెసేజ్ లో మిస్డ్ కాల్స్. లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అని. నీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది. ఏంటా బూతులు అసలు? ఆడపిల్లవైనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు? నేను రోజుకు ఒక కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్. అసలు నన్ను లవ్ చేస్తున్నావు, నా కంపెనీ నాశనం చేయటం పుట్టావా? మీరంతా రిచ్చా సార్? మీ ఫ్రెండ్కి చెప్పు ఈ ఎదవేషాలు మానేయమని. ఏడు పాపు ఆపో. నేను ముంబైలో 10 డేస్ ఉంటాను. నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను. Hi sir. Sorry Andy. My friend inta disturb chestunna anukoledu. By the way, my name is Aisha. This is my card. You can call me anytime. Neelanta amma kaithe call cheyalani anipistundi. Poi poi danika. Cheppu mee friend ki ilanti vesalu maaneyandi. Okay sir. Yes. Chitra, phone inave. Istam nane paru yandike disturb cheyadam. పాపం మన చెడు కపతి పలైక్ గా చెప్పారు. నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు. మరి నువ్వెందుకు సైలెంట్ గోనా? అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను? డబ్బులు మనలో నోరుసుకొని పడిపోతుంటే ఏడుపు వచ్చేసింది. పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా? అది పోనీలవే రిచ్ కిడ్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు. పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు. చూద్దాం
देखिए, आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है। बैंक आपको एक महीना का टाइम देती है। अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर, सामान, दुकान सब कुछ नीलाम हो जाएगा। कम ऑन। నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి తాళాలేస్తుంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్టేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. ఏ కొనేతు ఇదర్ సాయా? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా. ఇప్పటిదాకా ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్యు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. రే, అసలు ఏమైందిరా నీకు? ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం. ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? నువ్వు కట్టేస్తావా? మధ్యనుండే మాట్లాడుతున్నావా? నేను కడతానో కట్టనో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు. సిగ్గుపడరా నీ. నేను రాత్రి తెలిసింది. నిన్ను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారేజ్ కొచ్చి గొడవ చేసింది. అప్పుడు అర్థమైంది అది వేరు, నువ్వు వేరని. సారీయా. సూర్య. చిత్ర. ఏంటి పెయింటింగ్ హాబీయా? హాబీ కదండి, వీ ఆర్ ప్రొఫెషనల్స్. అది ఆర్టిస్ట్, నేను ఫ్లూటిస్ట్. చేత్తో వేసేస్తున్నట్టు పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా? కొనుక్కోలేక కాదండి, హ్యాండ్మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు. మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఇది ఆక్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు. అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండుండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్, ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర, చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయాను. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే. ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. డోంట్ వరీ సార్, వాయించడానికి నేను నానకరా. మెరు పరపరకంది. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరేండి సార్ సెక్యూరిటీ లేకుండా ఒకరు ఎలా వచ్చారు? మరి మేడం సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. బాయ్. బాయ్. ఇట్రా
పేరేంటనో? పుల్రాజ్ సార్. పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్ ఏంటా గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనే వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవర్ గా మారుతానంటున్నాడు. వాడి గన్ను నోరిపితే లాలూ గడపని అయిపోయినట్టే సార్. నీకు లాలూ సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్. హలో లాలూ సాబ్. సాబ్ అందరూ కౌనే సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. పర్సనల్ అంటే అర్థం కదా మీకు? చాల్ బయటపండి చాల్. అయిపోయిందా చెకింగ్? ఇదేంటి మరి కోడా ఇలాంటి వాళ్ళని పెట్టుకునే చాల్. ఇరానికి వేరే చెప్పాలా? వాడు లేకుండా నేను ఏది వినను, మాట్లాడాను. కూర్చో కూర్చో. లాలూ సాబ్, ఐ లవ్ యూ. నేను నీకు పెద్ద ఫ్యాన్ని. 5 ఏళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా, కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే. ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. సూర్య అంటే ముంబైలో తెలియనోడెవడు లేడు. అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పనవదు. జైల్లో ఉన్న మున్షీ గారు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా. చాలా ఇంకేమైనా కావాలా? ఎంత కావాలి? నాకు లాలూ ఫ్రెండ్షిప్ కావాలి. ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంతన్నా ఇస్తావు, కానీ నాకు వద్దు. ఐ లవ్ యూ. కుర్రాల ఖర్చుకు మాత్రం 5 లక్షలు చాలు సార్. వీడు చెప్పిన ఐ లవ్ యూకు 5 లక్షలకి సింక్ అవ్వట్లేదు. వీడికి ఏమి ఇవ్వకండి. యదవ సలహాలు ఇస్తావేంటా నీ? నువ్వు నేను బాగానే ఉంటావు, మధ్యలో బొక్కలోకెళ్ళేది ఆయన. అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. అసలు ఆ రోజు మున్షి డీల్ చేసింది నువ్వా కదా? డీప్గా ఏళ్లకు సార్. నాకెందుకు ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది. ఇతని ఇన్ఫర్మేషను కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. పర్లేదు, ఇచ్చేయండి. డబ్బా ఎవరిచ్చారా? ఇప్పుడు డోంగ్రీ అనే ఏరియా ఎక్కడ ఉంది? అయ్యి బాబా, అక్కడికి ఎందుకురా? ఆ దశలో గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా. మనం అక్కడికి వెళ్తున్నాం. షకిల్ ఎక్కడ? నేను నీకు తెలుసా? తెలీదు. తెలియపోతే కొట్టకూడదా? ఈగోనా? ఆ చూపేంట్రా? లఫడే ఝగడే మే బహుత్ ఖుషి మిల్తీ హై తుజే, కిత్నా హిమ్మత్ హై తేరే పాస్, డోంగ్రీ మే ఆకే అప్పున్ లోగ్ కో ధమ్కీ దే రహా హై. నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలీదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను
మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. షకీల్ గారు ఎక్కడ్రా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. షకీల్ ఎక్కడమ్మా? ఆడతో మాట్లాడాలి. షకీల్ జైల్లో ఉన్నాడు. అరే జైల్లో ఉన్నాడా? అయితే నీతోనే మాట్లాడాలి. బాబు తడిగుడ్డ ఐస్ క్యూస్ పెట్టండి అమ్మా. ముంబైకి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుంచి నేనే మీకు బాయ్. మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టా. కన్విన్స్ కాకపోతే చెప్పండి, మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను. మనందరం క్రిమినల్స్ రా, క్రైమ్ చేసుకుని బతకాలి మనం. నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను, యదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే. బుజ్జి తలా 50,000 ఇచ్చేమా. పాయింట్ నంబర్ 1, మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి, నేను కలవాలి. నంబర్ 2, ఒక లాయర్ని మాట్లాడండి. జైల్లో ఉన్న షకీల్ గాడు, ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసురండి. నంబర్ 3, జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పని చేయాలి. నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడినా? నువ్వు చెప్పిన దానికన్నా పెయింటింగ్ అర్థమేలా ఉంది, నేను తీసుకుంటా. రియల్లీ? థాంక్ యూ అండి. ఎంత? $20,000. అంతేనా? యా. $20,000 ఏనా? $20,000. Yes sir, just $20,000. $20,000 అంటే ఇట్స్ రియల్లీ చీప్. Yes sir, not even 10 lakhs. ఎవరా? ఏంటి? చెక్ బుక్. అంటే ఏంటి? చెక్ బుక్ తేలేదా? అది ఇట్స్ ఓకే, స్వైపింగ్ మెషిన్ పట్టండి. I would like to swipe my credit card. Sorry sir, we don't have a swiping machine. Swiping machine leda? No sir. It's so embarrassing yaar. It's okay sir. No, Chitra. One second. Aisha. Sir. Rep nik phone chesi place cheptanu. Vach check collect chesko. Thank you. Chitra. Huh? Idi naaku entha nachindante deenni teeskela ma intlo na Picasso painting pakkam pettanu. No sir, please sir, it's such a Picasso. Em takkuni? ఎందుకు తక్కువ? నువ్వు నేను పెట్టనా అంతే. అవసరమైతే పికాసను బయట పడదుకుతా. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని? ఎలాగైనా పైకి తీసుకురావాలి. ఆగస్టు 15 సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి. ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షీ కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు దిగాడు. Oh, my God.
ఏ కబడి కబడి ఏం ఆడించావు సూర్యమ్మా? కబడి 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 మడ్రలు చేసే వాళ్ళు కనిపిస్తున్నాను నీకు. ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వు అంటే నాకు మోజు. నేను కూడా నీకు నచ్చితే అంటే ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్. తెలుసు కదా, కార్ ఇవ్వాల్సి వస్తే, బంగ్లా ఇవ్వాల్సి వస్తే, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తే తగ్గదునా? సార్, వీడు ఆ మర్డర్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది. ఏ నువ్వు తీసుకోవట్లా? నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మొత్తం చెప్పనా? సార్, వీడు నువ్వు చేసుకోండి, ఉంచుకో అన్న. మరి నేల ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు. ఏ షకీల్? షకీల్ కబడ్డీ ఆడి నువ్వేనా? సూపర్. నేను ధారావి ప్రజలకు మాట ఇచ్చాను, వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని. వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. నీకు నమస్కారం రా, ఇలాంటి డెసిషన్ తీసుకోకరా, నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే మామా, నేను వచ్చిందే అందుకు. సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసిరండి. పోండి. అడ్రస్ కరెక్టేనా? చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్ కిందకి రమ్మన్నాడంట. ఏముందే, ఈ స్లమ్ అంతా కొనేసాడేమో, కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో, మనకేం తెలుసు. సరే, ముందు ఒకసారి ఫోన్ చేయవే. హలో. హాయ్ సార్, ఎక్కడ ఉన్నారు? ఒకసారి పైకి చూడు. Great sir, you are too down to earth. Rent samosal denna. Hey, don't eat this kind of street food, you will spoil your health. Take care, okay? Rent samosal denna, manchi matter cheptha. Em matter sir? Ippudu nenu check evatledu. Cash istara? Ista ista. Danakante mundu manchi matter cheptha. Chitra, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు. ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది, నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీ లేవు. మీరు విన్న లండన్, ప్యారిస్, పికాసో మొత్తం అబద్ధం. నేను ఇక్కడే ఈ స్లమ్లోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క, గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అది మ్యాటర్. నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యు. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేనెప్పుడు సిగ్గుపడను. ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నీకు సిగ్గులేదంటున్నా. ఓకే, మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నేను $20,000 అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర 10 లక్షలు దానికి వచ్చారా లేదా? అది మోసం కదా చిత్ర. మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్న గేలం వేస్తా. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో, పాపం అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్. అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లేపుతాను. ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు. అయ్యో ఓకే.
You cheater! Haramzade! Yeh papam chaliyani mamli inta mosam chastava! Anyam punyam chaliyani arda pilala tu ar kuntava! Chee! Vito inka matlaran tu naviyante! Rapuram! Cheater! He spoiled my dreams! Nannala negative ga chotam mane. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతులు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు, నేను కూడా ఉపదవనని నాకు అర్థమైంది. బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు. లాకర్లు పగల కొట్టండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి. ఏ రికార్డ్స్ వదలొద్దు. కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి. రికార్డ్స్ అన్ని తగలబెట్టేయండి. పట్టాలన్నీ అందరికీ పంచేయండి. సార్, మేరా నామ్ శైలేంద్ర జైన్, బిల్డర్. సార్, యహాన్ వెర్సోవా మే మేరా దో కన్స్ట్రక్షన్ చల్ రహా హై, ఆప్సే బాత్ కర్నా హై. సార్, ఆప్ టీవీ పర్ హమేషా కహతే హై కి ముంబై మే మాఫియా నహీ హై, లేకిన్ ముఝే రోజానా ఎక్స్టర్షన్ కాల్స్ ఆతే రహతే, ఫోన్ పర్ ధమకియా మిల్తీ హై, కిసీ భాయి కా నామ్ కహలాతే. నా ముంబైలో భాయి అనేవాడు లేడు. ఉన్నాడు సార్. ఎవడు? సూర్య భాయి. ఆఫీస్ మే ఆకర్ ఉస్నే మేరకు ధమకి దియా హై, ఉస్కా బహుత్ బడా గ్యాంగ్ హై సార్, ఆప్ ప్లీజ్ మేరే లియే కుచ్ కరో సార్. గుడికొచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచితనం లవ్ చేశాను, ఇలాంటిదని తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా? దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. బిజినెస్ డీల్? దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? అయిపోయా పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరు గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు? లేదు, స్వార్థం. మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళ నువ్వు కూడా నువ్వు చూడు దొబ్బింది. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పన్ను చూసుకో. మీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు. ఎంత ఆలోచించాలి, ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. కలిసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊహనేలోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది ఫోన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతావేంటి? అయినా సరే
నాకు టైం కావాలి. నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది. వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది, కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ సూర్యభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా. ఎవడు? తెలియదు సార్. వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా, తెలీదా? నిజమాలం సార్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. భాయ్ ఓలోక్ వచ్చింది పోలీసు, నేను డీల్ చేస్తాను, వెళ్ళండి. చలో. ఇక్కడ సూర్యభాయ్ అంటే తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. మరి ఇందాక సూర్య అంటే తెలీదన్నో. నువ్వు అడిగింది సూర్యభాయ్, నన్ను కాదు. ఏం చేస్తుంటావు? ఖాళీ. దా స్టేషన్కి వెళ్దాం. ఏ స్టేషన్కి? పోలీస్ స్టేషన్. మీరు పోలీసులా కనపడలేదు. అచ్చా, చార్ లాఠీ పడేగితో సబ్ సమజ్ మే ఆ జాయేగా. లాఠీ లేవు కదా, కనీసం లాఠీలుంటే వచ్చుండేవాడిని. ఓ పని చేయండి, స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి, లేదా యూనిఫామ్ ఇస్తారండి. ఊరికి రమ్మంటే రాం. పోలీసులు కొడితే ఓకే, కానీ మీరు కొడితే ఊరుకోను. ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు, అది వేరే ఉంటది. పొడుస్తున్నావేంట్రా? మాఫియానా? మళ్ళీ మొదలెట్టారా? ముంబాని ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనీరా మమ్మల్ని? పోలీస్ జీవాని కే బాద్ మే నైరుకురే సార్, యే ఉస్కే అలావా మే మాఫియా కహ రహే సార్. సూర్యభాయ్ ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట? సార్ నేనా? సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్. నేను వచ్చి నెల రోజు కూడా కాలేదు సార్, కాబట్టి మా రూమ్మేట్ని అడగండి. అవును సార్. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట? అది అలా మంచితనం సార్. సో నీకేం తెలియదు? తెలియదు సార్. నువ్వు ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. ఏ ఓ శైలేందర్ జైన్కి బోలావు. వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది? జీ మే హూ, మేరీ గర్దన్ హై ఔర్ చాకు హై గర్దన్ పే ఔర్ చార్ లోగ్ భీ ఖడే హై ఔర్ ప్లీజ్ కుచ్ మత్ బోలియేగా. ఇతను కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ భాయ్ సార్. సార్ నే అలా ఊరు కాని ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ, కొంచెం తగ్గించు. తగ్గించుకుంటాను సార్. ఖాళీగా తిరగకుండా ఏదైనా పని చూసుకో. చూసుకుంటాను సార్. ఉంటాను సార్. భరత్ సార్, వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి. వీడికి అంత సీన్ లేదు సార్, అయినా వీడి భాయ్ ఏంటి సార్, మిల్క్ బాయ్లా ఉన్నాడు. దావుద్ ఇబ్రాహిం చూడడానికి డాన్లా ఉంటాడా? కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్లా ఉంటాడు. డూ వాట్ ఐ సే సార్. ఏంటి వాడు నచ్చాడా? నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు. యూస్లెస్ ఫెలో. రూపాయలు లేదు వాడి దగ్గర, స్లమ్ డాగ్ వారు. కనీసం క్రెడిట్ కార్డ్ లేనుడితో కాపురం ఎలా చేస్తావే? వాడిని వీడికి ఇస్తాను చూడు. ఇక్కడ చిత్రాలు లేదు, ఉన్నా నేను ఇవ్వను. మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా? ఏ ఉందా లేదా చెప్పు, చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను.
పార్కింగ్ స్పేస్ ఉందా లేదా? ఎక్కడ ఒక కారు పెట్టుకుందాం. ముందు తెచ్చారా బాబు? ఏమైంది? యు నో వాట్, యువర్ స్లమ్ డాగ్ బికేమ్ ఎ మిలియనేర్. వాట్? నీకు కారు? ఆర్ యు సీరియస్? యా. వావ్. Oh my god, she's run. Look at this car. Whoa, oh my Aston god. Martin. Oh. Oh. Wow, Surya, this is amazing. It's so beautiful. Sudden ga inta double ochindi. Prati kukka oka roju morugudi. Ee roju nenu morigan. Oh my god, Surya, I really can't believe this. Inta costly car lo nenu tiragutanani life lo anukoledu. Thank you so much. I love you. 2 crore rupees కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఇలా చెప్పుద్ది. ఎందుకే అంత కోపం? అతను చెప్పింది నిజమేగా? ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు? నాకు 2 wheeler ఇస్తేనే చెప్పిస్తారు. నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను, ఈ కార్ కోసం కాదు. మరి ముందేందో చెప్పలేదు, కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కలిపి చూడకు. సరే సారీ, సారీ చెప్తున్నాను కదా, సారీ సారీ. సూర్య, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. జీవితంలో ఈ కార్ వాడు వాడితే చెప్ప తీసుకుని కొట్టు. అయితే ఈ కార్ నీకొద్దు, నాకు వద్దు. వదిలే వదిలే, నేను నీకంటే మండోని. లవ్లీ కార్, సో బ్యూటిఫుల్. ఇదిగో కార్ లోపల పెట్టింది, నొక్కేసేలా ఉంది. జస్ట్ గో టు హెల్. మీరు ఇద్దరు అలాగే కొట్టుకోండి, కార్ నేను వాడతాను. సూర్య, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి. అయిపో. ఏంది అయిపోయేది? అంత ఈజీ కాదు. అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే. అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఇప్పటికి వరుసగా 2 సార్లు గెలిచాడు. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. నుంచుంటేనే కదా ఏది హ్యాట్రిక్. అదే నుంచోపోతే నజీర్ ఏక్ స్ట్రాంగ్ ధమ్కి దేదో. నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి. భాయ్ చెప్పాడు. భాయ్ కాన్ సూర్య. భాయ్ ఓ కాన్. నేను ఇప్పటి వరకు ఆ పేరు వినలేదు. జల్దీ సున్ లోగే. జాన్తే ఓ కిస్సే బాత్ కర్ రహే హో తుమ్? హా, ఇస్ షహర్ కే మేయర్ సే. కానీ బుల్లెట్ కి మేయర్ ఎవరో తెలీదు. మీ సూర్య భాయ్ కి చెప్పు, నెక్స్ట్ మేయర్ ని కూడా నేనేనని. వినట్లేదు. లేపేనా? చంపత్. కానీ వాడికి మనం చంపే గలం అని తెలియాలి. నమస్తే సార్. నమస్తే సార్. సూర్య భాయ్ అంటే ఎవడో తెలియదు అన్నాడు కదూ. ఇప్పుడు చూడు, మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది. వాడి పేరేంటి? సూర్య భాయ్. ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గట్స్ ఉండాలి, లేదా బ్రెయిన్ ఏనాలి. ఎందుకు ఎడుతున్నావు? సిద్ధి వినాయక్ మందిర్ చాకరాయావు. డోంట్ బి ఫూలిష్. నువ్వు మేయర్ వి. అది కాదు సార్, నీకు వాడి సంగతి తెలీదు. అవునయ్యా తెలీదు. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎలక్షన్ లో నిలబడను. నువ్వు నిలబడకపోతే నేను చెప్పేస్తాను. అలా కాదు సార్, వాడుండగా నేను పోటీ చేయను. వాడు చేస్తే చేస్తావా? ముందు వాడు చంపేయండి. టెన్షన్ తట్టుకోలేక చస్తుందా? 2 రోజుల్లో వాడు పోతాడు. ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను, వాళ్ళని కొంచెం గైడ్ చేయి. సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. వాడిని ఫాలో అయ్యాను. వాడు సూర్య కాదు, సూర్య బాయ్. ఈజ్ రన్నింగ్ ఎ గ్యాంగ్, వెరీ డేంజరస్. వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు. వాట్? ఎస్ సార్, షీఈస్ ఇన్ లవ్ విత్ హిమ్. వాడు ఎక్కడ ఉంటాం? నమస్తే సార్. నమస్తే.
What the hell is happening here? మీరే కదా సార్, ఖాళీగా ఉండకుండా ఏదో పని చూసుకోమన్నారు. ఆఫీస్ ఓపెన్ చేశాను. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. ఎవరు ఎవరు వీళ్ళందరు? నా స్టాఫ్ సార్. స్టాఫ్? వీళ్ళందరూ లాస్ట్ టైం ఎన్కౌంటర్లో మిస్ అయిన వాళ్ళు. ఎనీ కమీన్ కుతేగలందరినీ పొగిచి ఏం చేస్తున్నావు అక్కడ? హైటెక్. ముంబైలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్లు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్, వాళ్ళంతా మా కస్టమర్స్. షట్ అప్! నాటకాలు ఆడుకు, స్ట్రైట్గా మాట్లాడు. మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్గా మాట్లాడతాను సార్. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు, మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఏం చేసింది సార్ మాఫియా? మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం, రోడ్డు మీద పడి రీప్లేమ్ చేస్తున్నాం. లేదే, ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున్న బడాబడా సాల్తీలతో ఆడుకుంటాం సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్? సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్? అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంటలో 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ఏ ముంబై షహర్కు కర్వానే ఆయా. ఐ బిలీవ్ ఇన్ వార్, నాట్ ఇన్ మొరాలిటీ. సార్ యుద్ధం చేతగా ఉన్నాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్టే అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలు అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మీరు నరకలేదు సార్, 100 రూల్స్ అడ్డు వస్తాయి మీకు. మీ కన్న కూతురు గుర్తొస్తుంది సార్. పాపం అప్పించింది నాతో లవ్లో. ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసేదాన్ని పడేశాను సార్. నన్ను ఏం చేయకండి సార్, పాపం చిత్ర తట్టుకోలేదు, చచ్చిపోద్ది. మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఒకవేళ 8 ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్. వాళ్ళందరికి నేను కావాలి సార్. మీ ఒక్కలే నా మీద కోపంగా ఉన్నారు. హలో, ఆ చిత్ర, ఒక్క నిమిషం ప్లీజ్ సార్. నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి, మళ్ళీ దయానాయకని దింపకండి సార్. థ్యాంక్ యూ సార్. చిత్ర, నువ్వెప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి? ఏముంది చెప్పడానికి? అమ్మ లేదు, నేను డాడీ ఉంటాం. నువ్వు మీ డాడీతో ఎందుకు ఉంటలేదు? మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు. నా కాలేజ్ ఏమో జుహు దగ్గరని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అంకుల్ ఏం చేస్తుంటారు? హిస్ అ కమిషనర్. కమిషనర్? ఏ కమిషనర్? సిటీ పోలీస్ కమిషనర్. పోలీసా? చిత్ర, నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏమైంది? ఏమైందంటే చిత్ర, వాళ్ళు పోలీసులు, ఈ లవ్ గివ్ నచ్చదు, నా మీద అడ్డ వెనక వేసేసి లోపల వేసుకుమ్మేస్తే ఏంటి నా పరిస్థితి? ఎవరు వేస్తారు? మీ నాన్న చిత్ర, మీ నాన్న. మా డాడీ వేస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోక ఏం చేస్తావు చిత్ర? స్టేషన్ కొచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతాను. నువ్వు
నిన్ను తీసేయడానికి ఢిల్లీ నుంచి 10 మంది దిగారు. సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ పంపించాడంట. ఎన్నింటికి వేస్తున్నారంట? రేపు తెల్లవారుజామున 4 గంటలకు స్పాట్ పెట్టారు. దానికంటే ముందు మనం వేసేస్తే పోలా సార్? ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం. అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం. మా కుర్రాళ్ళని పంపిస్తాను, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఈలోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. ఇప్పుడే కదా ఫోన్ చేసా, అప్పుడే ఎలా వచ్చావు? నేను కొంచెం ఫాస్ట్ సార్. మీకు ఈ డబ్బు ఇమ్మన్నారు, ఆ బీర్ కేసు బిర్యానీ లోపల పెట్టమ్మా. ఎంతమంది వచ్చారు? 10 మంది, ఇంకో 5 మంది తేవాల్సిందే. అయ్ ఎంతమంది వస్తారు? నీకెందుకురా ఫోటో ఇవ్వు. ఏ ఫోటో? ఆ సూర్య గడి ఫోటో. అక్కడ ఎలా ఉంటాడో మాకు తెలియాలి కదా. ఫోటో వస్తుంది, ప్రింట్ వేస్తున్నారు, 30-40 సైజ్. అంతెందుకు వేస్తున్నారు? గుర్తుపట్టాలి కదమ్మా. ఈ లోపల బీర్లు తాగేసి బిర్యానీ తినేయండి. నీ పేరేంట్రా? నా పేరు కూడా సూర్యనే. సారీ బాస్, బిర్యానీ సరిగ్గా పేలలేదు. పేల్తే నువ్వు ఇలా చూసుండడు కాదు. నువ్వేంటిక్కడ? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? పద వెళ్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు? చేతిలో ఈ గన్ ఏంటి? అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ గురించి వచ్చాను. నువ్వేంటో కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ గురించి మా నాన్న చెప్తే నమ్మలేదు నేను. నన్ను ప్రేమించిందంతా అబద్ధమేనా? ఇదంతా మోసమా? Hey! Hey! Drop the gun! Surya! Surya, I'll kill you! Drop the bloody gun! అవును, నేను మోసం చేశాను. నేను వాడుకోవచ్చిన దగ్గరయ్యాను. మీ నాన్న గురించి చెప్పిందంతా నిజమే, కానీ నా ప్రేమబద్ధం కాదు. నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నా వైపు అలా అసహ్యంగా చూడకు, తట్టుకోలేకపోతున్నాను. అలా చూడొద్దు. ఈ ప్రపంచం అంతా నన్ను నమ్మకపోయినా పర్లేదు, నువ్వు నమ్మితే చాలు. ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను. ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు. Hey, ఇటు చూడు. ఐ లవ్ యూ. నిన్నే నా కళ్ళలోకి చూడు. ఐ లవ్ యూ. చేస్తావు నాకు తెలియదు. సూర్య బయటికి రావాలి. కష్టం సార్, మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు. మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడే? ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు.
విడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. విడి బయటికి రాకూడదు మళ్ళీ. హలో చెప్పమ్మా. సారీ నాన్న, నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అలాంటి వాడు నాకు తెలియదు అన్న. ఇట్స్ ఓకేమా, బాధపడకు. లైఫ్లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదలు తగులుతుంటారు. మనం ఏం చేయలేము. చిత్ర, 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 వాట్స్ హ్యాపెనింగ్? చిత్ర, చిత్ర, వాట్స్ హ్యాపెనింగ్? ఏయ్, ఎవరది? చిత్రం తీసుకెళ్ళింది మా వాళ్ళు. ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి. ఒక చిన్న కేసు ఫైల్ చేయండి. ఎలా ఉండాలంటే 1 డేలో బెయిల్ వచ్చేయాలి. బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది. అలా కాదు, చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఓ చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి. ఏ రాంగ్ రూట్ అనో, ఏ ఓవర్ స్పీడ్ అనో. ముంబైని బాగు చేద్దామని కలగన్నాన్రా, నువ్వు వచ్చి నా కళను నాశనం చేస్తున్నావురా. సార్, ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్. మీ కళ నాకు నచ్చదు, నా కళ మీకు నచ్చదు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నాది కలగానే ఉండిపోయింది సార్. మీకోసం కలకనండి, మీ కూతురు కోసం కలకనండి. పాపం అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్. అది ఏడిస్తే మీకు నచ్చదు, నాకు నచ్చదు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ మీ, హౌ డేర్ యు? దయచేసి నా మాట వినండి, మ్యాటర్ నీకు సీరియస్ చేయొచ్చు సార్, ప్లీజ్. అవును సార్, సీరియస్ చేయకండి. మీ నాన్న చాలా మంచివాడు, నన్ను వదిలేశాడు. అసలు నువ్వు మనిషివేనా? మానవత్వం అనేది ఉందా నీకు? జాలి, దయా, కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు? మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. ఒక పులి లేడీని వెంటాడుతూ ఉంటుంది. ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు. లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు, టీవీ కట్టేస్తారు, కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలుండదు. ఆ పులంటే కోపం, జాలి, కరుణాన్ని కబురు చెప్తారు. మనుషులు కదా, అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు. చల్, ఇంటి పోదాం పద, మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే, ఐ లవ్ యూ. अब कहा जाएगा बोल, कहा जाएगा? सर अभी इशारा कर दिया, साले को यही ठोक देता हूं. అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్. అసలు మీరు మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ ఏం లేవు? నియమించాలేంట్రా సార్? మీరు ఊర రెండు వాడిని ఇప్పుడే వేసేస్తా. ఇక్కడ భరత్ ఎవరమ్మా? నేనే. మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు, మా దగ్గరే ఉంది. నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తా. ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి. మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, అందరూ చదువుకున్నారు, కూల్గా ఉండండి. డిపార్ట్మెంట్ నేను అగెన్స్ట్ కాదు సార్, దయచేసి నా మీద కక్ష కట్టకండి. హ్యాపీ సార్?
ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్. మీ కూతురు నిజంగానే ప్రేమించాను. తనంటే నాకు ప్రాణం సార్. తన కోసం ఏమైనా చేస్తాను. తను నాకిచ్చి పెళ్లి చేస్తారా? అన్నీ ఆపేస్తాను. అది జరగని పని. అయితే మీ కల కోసం మీరేం చేయరు. చిత్ర, నేను నీకు కావాలా వద్దా? ఐ హేట్ యు. మళ్ళీ చెప్పు. ఐ హేట్ యు. అయితే నా పని నేను చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. సార్, ఇప్పుడు చెప్తున్నా, మాఫియాని లీగల్ చేసేస్తాను. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను. అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను. ఇష్టం ఉన్నా లేకపోయినా. వాణ్ణి మనం ఏం చేయలేకపోయాం. పోలీసులు ఏం చేయలేకపోయారు. వాడు బయటే ఉన్నాడు. నేను ఎలక్షన్లో నుంచోవాలా వద్దా? నువ్వే నిలబడాలి. ఎంత డబ్బు కావాలో తీసుకెళ్ళు. ఒక ఓటు కూడా వదలొద్దు. మొత్తం ముంబై కొనై. బట్ ఈసారి కూడా మేయర్వి నువ్వే. అర్థమైందా? వాళ్ళ పరిస్థితి అది. మన దగ్గరేమో డబ్బులు లేవు. ఇప్పుడు ఎలా? 2 రోజుల్లో ఎలక్షన్స్. ఏం చేయాలి? వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఢిల్లీ నుంచి. ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది. ఎవరి దగ్గరకు వస్తుంది? మేయర్కి నమ్మకస్తులు 10 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వస్తుంది, వాళ్ళే పంచుతారు. వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్. ఈ రోజు నగరంలో కొంతమంది దుండగులు ప్రముఖుల ఇళ్లపై ఫేక్ ఐటీ రైట్స్ జరిపారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మభ్యపెట్టి వాళ్ళు తేరుకునే లోపే డబ్బుతో చిక్కేశారు. అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరూ నోరు విప్పడం లేదు. పోయిన డబ్బు దాదాపుగా 100 నుంచి 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ముంబైలో వాడికి తప్ప ఎవరికి రావు. మన కర్మ దారా విల వాడు ఒక పెద్ద హీరో. వీడు అనుకున్నట్టు లాలుగాడు మేయర్ అయితే గాన్. అసలు వాడిని పట్టుకోలేరు. అరే క్రోడ్స్ ఆఫ్ రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా. ఏం చేయమంటారు సార్? ఫోన్లు లాగేసుకున్నారు, తలుపులు మూసేశారు. మీ డబ్బుతో పాటు మా డబ్బు కూడా మొత్తం పట్టుకెళ్ళిపోయారు. రైడ్ చేసే వాళ్ళని చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఆ ఫేక్ అని. ఏంటి సార్ చెప్పేది? ఒకటేమో గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను. అనుకుంటా. పవర్లో ఉండి కూడా మేయర్ని గెలిపించుకోలేకపోయాను. పర్వంతా పోయింది. ఇప్పుడు ఇలాగే ఊరుకుంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది. ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది. ఆ పర్వాడిని. నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు. వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తూ ఉంటే వద్దంటున్నావు. వాడిది లవ్వా? వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది. నీకే అర్థం అవ్వట్లేదు. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? మనుషుల్ని చంపకుండా తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు? ప్రాణం విలువ తెలిస్తే కదా. మనుషులు, ప్రాణం, వాటి విలువ మా తెలియదు. ఏనన్నో ఫిష్, టూనా ఫిష్. ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకొని తినేస్తారు. ఉడక పెట్టుకొని, వేపుకొని, ఎండ పెట్టుకొని పులుసు అంటారు, ఫ్రై అంటారు. నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు.
ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు. ఎప్పుడన్నా ఒక చేప కానీ ఒక మనిషిని కానీ మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా. ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరన్నా బీచ్లో కొద్ది కొరికితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో వేసేస్తారు. జాసు 1, 2, 3 సినిమాలు తీసేస్తారా మీరు? మీ నా ప్రాణాలు వాటివి కాదా? ఏదో ఒక ఊరు చెప్తుంది, ఏదో ఒక ఊరు. నన్ను చంపడానికి ఇక్కడ బౌలు మంది తిరుగుతున్నారు, మరి ఆల సంగతి ఏంటి? మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను, శంటేస్తున్నారు ఇక్కడ. ఇదే నా లాస్ట్ జన్మ, మళ్ళీ దొరకను నేను. నాతో ఉంటా ఎలా ఉంటాను? ఇలా రోజుకు ఒకటి చంపుతుంటే ఎలా ఉంటాను? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని. అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడెవడు పోయాడు? ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మటర్ చేయాలి, లేదా పాలు తాగాలి. అలా వదిలే ఎలాకో, నువ్వు వదిలేసేళ్తే ఇంకా డేంజరస్ గా తయారవుతాను. నువ్వు మీ నాన్న కలిసి చెడుతున్నారే. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది, దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి. ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి. ప్రతి బ్రాంచ్లో 50 మంది స్టాఫ్ కావాలి నాకు. మన స్టాఫ్ ఎవరో తెలుసా? అక్కడ లోకల్గా ఉండే గూండాలు. ఈ గూండాలందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు. ఎవడో వీళ్ళకి నెల నెల డబ్బులు ఇవ్వరు, కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం. 50 లో క్యూ? జస్ట్ ఇమాజిన్, 50 మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో. ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు? ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే 50 మంది కావాలి. ఊళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి. వాళ్ళందరికీ శాలరీస్ ఎలా ఇస్తావు, డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళకి ఆళ్లే సంపాదించుకుంటారు. ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళ మార్జిన్లో 2% సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి పే చేయాలి. 100,000 రూపాయలు సంపాదించేవాడికి 2,000 కట్టడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం. చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా? ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి. ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉండాలి. గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్, కట్టాల్సిందే. ఎప్పుడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా, ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి 2% కట్టాల్సిందే. సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి. ఐ వాంట్ ఆల్ ద గ్యాంగ్స్టర్స్ అండ్ రౌడీస్ అండర్ వన్ రూఫ్. ఎవడికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి, వాడి కష్టం మనమే తీర్చాలి. పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి. ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి, ఆ భయం పేరే సూర్యాభాయ్. సూర్యాభాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. చల్
వాడు మామూలుడు కాదు, అలానే క్రిమినల్ కూడా కాదు. బట్ క్రిమినల్ మైండెడ్, వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ప్రపంచాన్ని ఏలుదాం, రూల్ చేద్దామనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి. అసలు విడివిడు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఐ బ్లడీ వాంట్ హిమ్. హలో, ఎక్కడున్నావు? నీకెందుకు, నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నేను ఇచ్చిన కార్ వాడలా? అది వాడుతుంది. సరే, నా రిక్వైర్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా విను. నేను వెంటనే చూడాలనుంది, నీతో గొడవ పడాలనుంది. నువ్వు అర్జెంట్గా నా దగ్గరకు రా, కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ. నేను రాను. నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా, నేను తలుచుకుంటే నువ్వు ఎక్కిన టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించగలను. చేయించుకో. किधर जाना है मैम? जुहू सर्कल. जुहू? एक्सक्यूज मी. యాభై వేల కోట్ల కుంభకోణం, పరారీలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖలే. రే, ముందు వాడు ఎక్కడున్నాడు వెతకట్రా, వాడు పోలీసులకు దొరికితే నేను పోతా, నాతో పాటు చాలా మంది పోతారు. ముందే వాడు పిరికి వదవ, ఎవరికి ఏం చెప్తాడో తెలీదు, చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది. వాడి ఫ్యామిలీలో అందరిని చంపేయండి. Just finish them off. No, no, try to be strict with them. Phone. Hello. Sir, this is Surya. Kya? Surya, bhai. Maak phone chase arinti? Nanala pilokan, sir. Nee mundu nenanta. Hey, shut up. Naatakala adaku. Ippudu enti? Maa department kodu 2% kattala? Sir, 50,000 kotlu release naa meeda paddarindi, sir. Ee scam lo unnolandarni meeru bayati laatanante, Arun Gokuleni meeku appu chepthanu. అరుణ్ గోఖలే? మాకే దొరకలేదు, నీకెలా దొరికాడు? బొక్కలో ఉన్న ఎలక్క ఇంకో ఎలక్ కనపడుతుంది సార్. ఆ ఎలక్కని ఇప్పుడు వర్సోవా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను. పర్లేదు సార్, సిగ్గుపడకండి, దిగండి. అరుణ్ గోఖలే దొరికాడు సార్. రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి. లిస్టులో మొదటి పేరు మీదే ఉంటుందని బయటందరూ అనుకుంటున్నారు. మీరేమంటారు? అరుణ్ గోఖలేని పట్టించింది సూర్య అని. ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్, మీరంటే వాడికి ఎందుకు సార్ అంతపగ? వాడెవడో నాకు తెలీదు, ఇప్పటిదాకా వాడిని చూడలేదు కూడా. మీకు తెలుసు సార్, యు నో హిమ్, హి వాస్ బోర్న్ ఇన్ చికాగో, వాడు అమెరికన్ సిటిజన్. గుర్తురావట్లేదా? లేదే. 18 ఏళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ 14 ఏళ్ళ కుర్రాడు మిమ్మల్ని పొడిచాడు. మర్చిపోయారా? మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక గన్ తీసి కాల్చాడు. ఆడే సూర్య, వాడు మామూలుడు కాదే. డోంట్ మిస్ హిమ్. వాడి సంగతి నాకు తెలుసే. ఏదో ఒక రోజున వాడు ముంబైని కొనిస్తాడు. వాడు రిచ్ కిడ్ అని నువ్వు టెంప్ట్ అయ్యావు. వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను, కానీ నన్ను మోసం చేశాడు. నౌ హీస్ ఇన్ లవ్ విత్ యు. ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవద్దే. వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తారు. చిత్ర, నా మాట విను. వాడు వేసి ఒక్కొక్క అడుగు 100 సార్లు ఆలోచిస్తాడు. వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు. Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. अपने देश को आगे ले जाने के लिए, देश की तरक्की के लिए एक युवा सूर्या ने बैंक खोला. मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए, तभी तो हमारा देश तरक्की करेगा. मैं इसका बुलंद हौसलों को सलाम करता हूं. वो कपड़ बैंक रॉबरी चेसिन वाडु इपुडु बैंक पेट्टडं दानिकि नेनु चीफ गेस्ट. ब्लैक मनी दाचुकुंटानिकेना इदि? అవును సార్, ఇండియాకి స్విస్ బ్యాంక్ లాంటిది సార్. వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు. చాలామందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్, అందుకే పెట్టాను. అంతేకాదు మిస్టర్ సూర్య, ఈరోజు ముంబై పోలీస్ అసోసియేషన్కి 50 lakhs ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫంటాస్టిక్. పబ్లిక్ సొమ్ము తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా? మీది మాది కాదు సార్, ఇండియాలో డబ్బు ఉంది, ఎవరికి చేతనైంది అది తీసుకోవటమే సార్. మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి. మంచి ఉండి త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు. తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారని. మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్, కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారో తెలుసా సార్? పబ్లిక్ కూడా సార్, ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్, లూజ్గా ఉంటే నచ్చుతారు. టు బి ఫ్రాంక్ సూర్య, నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీలాంటోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని. నీలో ఉన్న కసి నిన్న ఎవడిలోనూ చూడలేదు. బట్ యువర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. నో సార్, ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్. సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ 3 months నుంచి ఇండియాలో మంటలు తగ్గిపోయాయి, కిడ్నాప్లు తగ్గిపోయాయి, క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్. కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్. ఆకలేస్తేనే ఎవడ నేరం చేస్తాడు సార్? నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్. మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచమన్నాను సార్, ఎవరికి సరిపోవట్లేదు. మీ శాలరీ మీకు సరిపోతుందా సార్? దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు. దేశాన్ని దోచుకునే నాలంటోళ్ళ దగ్గర వేల వేల కోట్లు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్, పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడికి పెట్టేద్దాం. బట్ వన్ థింగ్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. సూర్య, తుమ్ హమే బహుత్ పసంద్ ఆయా. తుమ్నే జిస్ తరహ లాలూ కో సపోర్ట్ కియా, హమే బహుత్ ఖుషీ హుయి. నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నన్ను కలు. ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీ ఢిల్లీకి ఏం కావాలి? నీకు ఢిల్లీ కావాలా లేదా? ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? బహుధా క్యా కరేగా తు? రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి, మీరే రూల్ చేయాలి. ఎలక్షన్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఎంత పెట్టగలవు? ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే ఇస్తా. అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క సీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? యావరేజ్ ఒక్కొక్క సీట్కి 20 crore ఖర్చు పెట్టినా 10,000 crore అవుద్ది. ఇష్టం అర్థమేంటి? నీకు లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్లో 60 crore ఖర్చు అయింది, జైపూర్ 25, జైసల్మేర్ 35, జబల్పూర్, కాన్పూర్, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, రాజ్కోట్, పనాజీ, నాసిక్, బెంగళూరు, కొచ్చి, కొల్లం, ఉడిపి, ఇలా దోల్ తీర్పై సెంట్రల్ ఎన్నో ఉన్నాయి. అంతా చండీగఢ్, ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి? మొన్న ఒక కడపకే 250 crore ఖర్చు అయింది. అన్నిసార్లు ఓటు 500 దొరకదు, కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా పర్ సీటు కావాల్సిన సెంట్రల్ కొన్ని ఉంటుంది. అక్కడ ఎంత ఖర్చు వద్దో ఎవరికి తెలియదు. సార్ పార్టీ తరఫున మీరు ఇచ్చేది ఎంత సార్? వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్? ఎలక్షన్ ముందు 2 ఏళ్ళ నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్.
లాస్ట్ టైం ఎలక్షన్కి 25,000 కోట్లైంది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం. ఈసారి ఎలక్షన్కి 35,000 కోట్లు అవుతుంది. మొత్తం నేనే ఇస్తా. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఎలక్షన్ టైంలో నాకు 25 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి రా ఎర్రి. మీ హైకమాండ్తో మాట్లాడండి, మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్? నేనే మీకు ఢిల్లీ ఇస్తాను. పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు. ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్, భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కేడ్చా. అమ్మ నాన్న అమెరికాలో ఉండేవారు, నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను, మా అమ్మ నాన్నను నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలు వేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలాను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు, రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యం వేసింది. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేనొక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడిచేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్టలేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది.
పొలిటీషియన్ కి సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్ లో పోటీ నీకు తెలుసా? ఆ జయదేవ్కి సెకండ్ సెటప్ ఉంది, దానికి ఒక కొడుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడు, జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు. పిల్లాడికి డిఎన్ఏ టెస్ట్ చేయించి మీడియా ముందు పెట్టేయండి. హాజీ, జయదేవ్ మేరే పతి హై, పాంచ్ సాల్ కే పెహలే హమారా షాదీ హువా హై, తీన్ సాల్ కా బచ్చా భీ హై. యే హై డిఎన్ఏ సర్టిఫికెట్. కొంప ముంచిన డిఎన్ఏ టెస్ట్, ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపులేటి జయదేవ్. సార్, వారం రోజులు ఎలక్షన్ ఉంది సార్, ఇప్పటికి 120 కోట్లు ఖర్చు పెట్టాను, నన్ను తీసేస్తే ఎలా? ఈ యొక్క ఏం చేయమంటావు? నీ వల్ల పార్టీ పరుగు అవుద్ది. స్కామ్లతో నిండిపోయిన ప్రభుత్వం అది, సెకండ్ సెటప్ లతో కళ్ళకళ్ళాడుతున్న ప్రభుత్వం అది. అరే ఏ లోగ అప్నే దేశ్ కో క్యా ఔర్ కితనా చలాయేంగే? ఒక జయదేవ్ కే కాదు, ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు, ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటది? దేశ్ కో బడకరే, ఫ్యామిలీ కో బడకరే. డెబ్బై 75 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్గా ఇచ్చేయండి. ప్రతి న్యూస్ పేపర్లో, ప్రతి ఛానల్లో మన గురించి న్యూస్ పాజిటివ్గా రావాలి. గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి. సర్వే కే హిసాబ్ సే ఏ పార్టీకో 80% మతదాన్ హుయే హై. నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి. ఏయ్, 5 రోజుల ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారయ్యా, ముందు రోజు రాత్రే ఇవ్వాలి. దానికి ఒక్కరోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసి తెచ్చావు. అందరూ అంటూ ఉంటారు, డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల. పంచేయండి, ఈ మనుషులు పోయేలోపు డబ్బుని పంచే. ఎక్కడా? సరే పెట్టు నజీర్, భువనేశ్వర్ దగ్గర రిగ్గింగ్ జరుగుతుందా, మనల్ని చూసుకోమా. ఏం తెచ్చుకోలేదేంటి? ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా, వాడుకుంటారు. చా, నాకు అదే నా వాట్సాప్ పొడి చావు షూట్ చేసావు, ఇంకా కసి తీరలేదా? కొడుతుంటే ముందుకొస్తున్నావేంట్రా? ఆ రోజు నేను ఎందుకు చంపలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది, ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను, ఇంత ఎత్తుకి ఎదిగాను. పిఎం అవుదామనుకుంటే వైకుంఠపాళిలో పాములు మింగేశాను. దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా,
ప్రధానమంత్రి కావాల్సిన వాడిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదరా. ఇంత పగ పట్టావేంట్రా? నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా? నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడు. నువ్వు మళ్ళీ నా జీవితంలో గడ్డొచ్చావంతే. నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు. ఏం చేస్తావురా? కొట్టింది చాలు చిత్ర. ఎక్కడ చిత్ర? లేదమ్మా, చంపిసాం. ఊరిని జోక్ చేశా, చిత్ర బతికి ఉంది. ఒక జోక్ వేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ. ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు. చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు. వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు. అవునరా? తెలీదు, తెలియకే పిలిచాను. చూపించరా, చూపించరా, చూపించు. రే, నీవేం చేయటో తెలుసుకోవాలరా? నేను నీ మొత్తం క్యాలిబ్రేటర్ చూడాలనుంటా. చూపించు, చూపించు, చూపించు. నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతాను? ఈరోజు నీ హిస్టరీ చిరిగిపోద్ది. మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు, నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు. నోట్ చేయి. ఆ బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు. నువ్వు చూపించకపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను. ఆటోమేటిక్గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు. ఇలా ఉన్నావేంట్రా? ఫస్ట్ టైం నా జీవితంలో బతికితే చాలనిపించింది. నిన్ను తను వదిలే, కావాలంటే నన్ను ఏమైనా చేసుకో. నేనేం చేయగలరా? నిన్ను చంపడం తప్ప ఇంకేం చేయగలను? నువ్వు చస్తుంటే చూడాలనుందా నాకు? గన్ను తీసి కాల్చాలనుందా నాకు? కాల్చు. కాలుస్తావా, కాల్చుకోమంటావా? కాల్చుకుంటావా? ఏ విన్నావురా? కాల్చుకో, 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 కాల్చుకో. Let's go.
నేను లైఫ్లో అందరితో బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాను, కానీ నీతో ఫెయిల్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా, చచ్చిపోయేటప్పుడు ఎవడ అబద్ధం చెప్పడు. అలా నాకు నీకేం కాదు, బుల్లెట్ దిగింది నాకా నీకా? నా ప్రేమ నిజం, నువ్వు బతుకుతావు. ఒకవేళ నేను పోతే వెళ్ళనుకోట, కానీ నీ ప్రేమ నిజమై నేను బతికిపోతే ఇండియా తీర్చేస్తాను. భారతదేశపు 14వ ప్రధానమంత్రిగా గురు గోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ సూర్యను కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంకుల అధినేతగా ఎదిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి, మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్